ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. శ్రోతలారా, బాగున్నారా? మీ కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం. రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానము చేద్దాం. యెహోవా ఏ జ్ఞానమిచ్చువాడు అనే అంశాన్ని మీ మధ్యన చెప్పాలని ఆశపడుతున్నా. సామెతలు 2:6 ప్రకారం యెహోవా ఏ జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. నిజముగా ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు దేవుడు తానే సమస్తమైన జ్ఞానమునకును తెలివికిని మూలకారకుడై ఉన్నాడు. సమస్తమైన మంచి ఈవులు ఆయన యొద్ద నుండే వచ్చుచున్నవి. మీలో ఎవనికైనా జ్ఞానము కొద్దుగా ఉన్నయేళ్ళ అతడు దేవుణ్ణి అడగవలనని, అప్పుడది అతనికి అనుగ్రహింపబడునని అన్నది ఆయన కరిక్రము గల దేవుడు కనుక, మారని దేవుడు కనుక, ఆయన చేసిన వాగ్దానములను బట్టి దేవుడు మనకు జ్ఞానమిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నిజముగా ఈ లోకంలో ఎంతోమంది గొప్ప శాస్త్రవేత్తలు ఎక్కువ శాతం వారి జ్ఞానము తెలివి కొరకు ప్రభునొద్ద ప్రార్థించిన వారై ఉన్నారు. ఒకసారి మనం ఆలోచించుకుంటే, మనం వాడుతున్న ప్రతి వస్తువు, మనం వాడుతున్న ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ ఏదైనా వస్తువు ఏదైనా కూడా టెలిగ్రామ్ కనిపెట్టిన శాస్త్రవేత్త పేరు మోర్స్. ఆయన కొంతమంది విలేకరులు ప్రశ్నించారంట, మీరు పరిశీలన జరుపుతుండగా ఆటంకములు ఎదురైనప్పుడు ఏం చేస్తారని అడిగాడంట. అందుకు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? అటువంటి సమయంలో సమస్తమును ఆపివేసి మోకరించి ప్రభువు నాకు కావలసిన ఆలోచన, జ్ఞానమును, వివేకమును అనుగ్రహిస్తానని ఆయన తెలియజేశాడంట. అంటే మనం వాడుతున్న ప్రతి వస్తువు, మనం వాడుతున్న ప్రతి ఒక్క సాంకేతికమైన ఏదైనా, శాస్త్రవేత్తల చేత కనుగొనబడినది ఏదైనా, వారందరూ కూడా దేవుణ్ణి నమ్ముకున్నవారే, దేవుని యందు అడిగి జ్ఞానము పొందినవారే అని మనం గ్రహించాలి. అందుకే ఆయన అటువంటి సమయంలో సమస్తమును ఆపివేసి మోకరించి ప్రభు నాకు కావలసిన ఆలోచన, జ్ఞానము కొరకు ప్రార్థన చేస్తానని అని చెప్పాడు. నేను కనిపెట్టిన సమస్తమును కారణము నా జ్ఞానము, నా బుద్ధి కాదు. ఆయన పంపిన మొట్టమొదటి టెలిగ్రాములో ఇది ప్రభు యొక్క మహత్కరమైన క్రియ అని పేర్కొన్నాడు. ఐజక్ న్యూటన్ అని శాస్త్రవేత్త, తాను ఒక గొప్ప శాస్త్రవేత్తగా పేరుగాంచుటకు కారణము క్రీస్తుతో నడుచుటయే అనిరి. ప్రభు తానే జ్ఞానమిచ్చుచున్నాడని ఆయన సాక్ష్యమిచ్చిరి. ఆయన టెలిస్కోప్తో పాటు భూమి ఆకర్షణ శక్తి మరికొన్ని పరిశోధనలు విజయవంతంగా జరిపిరి. ఆయన వాసిన విజ్ఞాన పుస్తకముల కంటే ప్రభును గురించిన పుస్తకములు ఎక్కువగా ఉన్నవి. సమస్తమును ప్రార్థనతో ప్రారంభించేవాడు, ప్రార్థనతో ముగించేవాడు. ఆయన గొప్ప శాస్త్రవేత్తగా దేవుని ద్వారా జ్ఞానము పొంది అనేక మందితో పేరుగాంచాడు. మైకేల్ ఫారడే అనో మరో విజ్ఞాని కూడా క్రైస్తవుడే, దేవుణ్ణి తెలుసుకున్నవాడే, సత్యాన్ని కనుగొన్నవాడే. అతను ప్రార్థన ద్వారా విద్యుత్ శక్తి మరియు అయస్కాంత శక్తి యొక్క గుణగణములను ప్రపంచమునకు తెలియజేసిరి. ఎలక్ట్రోట్రైసిస్ కనిపెట్టింది కూడా ఆయనే. డైనమా మోటార్లు వంటివి తయారు చేయుటకు ఆయన పరిశోధన మిక్కిన ప్రయోజకరంగా ఉండెను. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ శాతం శాస్త్రవేత్తలు యేసు ప్రభు నిజమైన దేవుడని, సత్య మార్గాన్ని ఎన్నుకున్నవారే. వారు ప్రార్థన యొక్క ఆధిక్యతను అనుగ్రహించిన వారు, ప్రార్థన ద్వారా విజయాన్ని పొందినవారు. ప్రభువే జ్ఞానమిచ్చుచున్నటకు వారు సాక్షులయ్యున్నారు. దేవుని బిడ్డలారా,
మీరు జ్ఞానముతోనూ తెలివితోనూ వివేకముతోనూ ప్రఖ్యాతి చెందగలరా? అయితే ప్రభు వైపు చూడండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకానికి ప్రతి మనిషినికి వెలిగించినదయ్యుండెను అనునది నిజముగా మనం తెలుసుకోవాలి. యోహాను సువార్త 1:9 ప్రకారం పరలోకపు రాజు యొక్క కార్యములనియు సత్యమును ఆయన స్తుతించుచు కొనియాడుచు గణపరుచున్నారు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన వారలారా, శ్రోతలారా, మీలో మనలో మన బిడ్డలకి ఒకవేళ జ్ఞానం తక్కువగా ఉంటే మనం కూడా దేవుని యందుండి జ్ఞానము పొంది తెలివియు వివేచనయు ఆయన యొద్ద నుంచి మనం పొందాలని ఆశపడితే ఆయన కొరకు ఎదురు చూద్దాం, ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దాం. జ్ఞానము, ఆలోచన, వివేకము దేవుని యొద్ద నుండి, యేసు ప్రభు యొక్క నుండి యొద్దని పొందుదాం. మనము జ్ఞానవంతుల్లాగా తీర్చిదిద్దబడదాం. అనేక మందిని దేవుని సత్యములోనికి నడిపిద్దాం. జ్ఞానముతోనూ తెలివితోనూ వివేకముతోనూ ప్రఖ్యాతులుగా, ప్రఖ్యాత వ్యక్తులుగా మనము నిలవబడాలని దేవుడు కోరుతున్నాడు. వీటన్నిటినీ మనం పొందాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9483013136 మరియు ఈమెయిల్ ఐడి info@viva.online.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9483013136 మరియు ఈమెయిల్ ఐడి info@viva.online.org.